పేదవాడికి సామాన్యుడికి పట్టం కట్టే విధంగా భారత రాజ్యాంగం మౌలిక సూత్రాలు అయితే ఉందో సామాన్యుడికి అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ చేస్తా ఉంటే ఈ రోజు గ్రామ పరిపాలన వ్యవస్థలో సచివాలయ వ్యవస్థ అనేటువంటి అద్భుతమైన వ్యవస్థ తీసుకొచ్చి ఈ రోజు గ్రామాల్లో పనుల కోసం ఎక్కడికి వెళ్ళకుండా గ్రామాల్లోకి వెళ్తుంటే ఆ గ్రామాల్లో పరిపాలన వ్యవస్థ వచ్చినట్టు దగ్గరికి వస్తుంటే వచ్చిందంటే అది కేవలం పేదవాడి సంతకి ప్రభుత్వం వచ్చిందన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో చూడండి, ఏదైనా పని కోసం పోవాలంటే పెద్దవాళ్ళకి ఏదో ఒక రూపాయలు పనులు అవుతా ఉంటాయి. ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీ మైనార్టీలు గ్రామీణ స్థాయిలో పనులు చేసినటువంటి ఒక చక్కని పరిపాలన వ్యవస్థ తీసుకొస్తే ఈరోజు భారతదేశంలోనే ఈరోజు ఆదర్శంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిలబడితే అందులో భాగంగా దాదాపు 2 లక్షల పైగా ఉద్యోగాలు కల్పిస్తే అందులో ఎస్సీలకి దాదాపు 40,000 ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన 2014 నుంచి 19 చూసుకుంటే ఆయన మహా ఇస్తే 40,000 ఉద్యోగాలు ఇస్తే అందుట్లో ఎస్సీలకి మహా అనుకుంటే ఆయన చెప్పేటు వాటాలో 5,000 కంటే ఎక్కువ చరిత్ర లేదు. ఈరోజు లెక్కలు తీయండి, చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ సంస్థలను మూసివేసి నిరుద్యోగుల మొత్తాన్ని రోడ్డు పడిచినటువంటి చరిత్ర ఆ ప్రభుత్వానికి ఉంది. ఆ చంద్రబాబు నాడుకుంటే ఈరోజు 2 లక్షల పైగా ఉద్యోగాలు ఒక గ్రామ స్థాయి నుంచి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతోమందికి అవకాశాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే అది కనపట్లేదా? ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధిని డైవర్ట్ చేయడం కోసం జగన్ గారు చెప్పులు 2 లక్షలు అని చెప్పేసి, జగన్ గారు తాగే నీళ్లు 5,000 అని చెప్పేసినటువంటి డైవర్టింగ్ పాలిటిక్స్ మొత్తం చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు దళిత తెలుగుదేశం పార్టీటువంటి ఎస్సీల్ని దళితుల్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అయా మీ భుజాల మీద తుపాకులు పెట్టి చంద్రబాబు నాయుడు ఈ వర్గాల్ని కాల్చడం చూస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు ఆత్మగౌరవం చంపుకొని మీరు వాళ్ళకి బానిసలు ఉండదలుచుకుంటే మాకు అభ్యర్థం లేదు, కానీ మేము మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు దళితుల భుజాల మీద తుపాకులు పెట్టి కాలుస్తా ఉంటే మేము మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. తిరిగి అవసరమైతే గెరీలేద్దాం చేస్తాం తెలుగుదేశం పార్టీ మీద. మీకు అలవాటైపోయిందేమో, ఎందుకంటే మీ బానిసత్వానికి మీరు ఆ పార్టీ ఏం చేసినా మీ అభివృద్ధిని కాంక్షించకపోయినా మీకు రాజకీయ అవకాశం కల్పించకపోయినా మిమ్మల్ని వాడుకుంటా ఉంటే మీకు ఇచ్చేట్టు సీటు ఇచ్చినట్టే ఇచ్చి రాజ్యసభ మిమ్మల్ని మోసం చేస్తే ఆ మోసానికి గురైనటువంటి వరలరావు గారు దక్కిందేమో తప్ప మేము మాత్రం వచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలకి పెద్ద పెట్టినటువంటి ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే. అందువల్ల ఏంటంటే ఈరోజు ఎస్ మా ఆత్మగౌరవాన్ని మా అభివృద్ధిని ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జన్ లాంటి మహానుభావులు సామాజిక న్యాయం సంక్షేమం కావాలని చెప్పి కోరుకున్నారు, అది 70 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అవకాశం తరుణంలో అవసరమైతే మేము జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి చేయడం కోసం మా బాధ్యత ఖచ్చితంగా మేము అవసరమైతే మా జగన్ గారు మేము భుజాల మీద మోసుకుంటాం. మా బాధ్యత ఎందుకంటే మా వర్గాలు గుర్తించడు కనుకునే 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎస్సీల్లో ఒక ప్రధాన భాగం రిలీఫ్ కులాన్ని బట్టి గుర్తించలేదంటే ఏమైపోయింది మీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు రెల్లీలకి మాలా మాదిలే కాదు, ఆత్మగౌరవం లేక ఐడెంటి లేనటువంటి ప్రతి కులాన్ని గుర్తించి మీరు సమాజంలో భాగస్వాములే, మీకు సమాజాన్ని పరిపాలించే అవకాశం ఇస్తాను చూసుకోండి అని చెప్పేసినటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కనపడకుండా ఈరోజు కేవలం ఎలక్షన్ దగ్గర పడుతుంది కనుక, ఎలక్షన్ దగ్గర పడుతుంది కాబట్టి ఎలక్షన్లో ఓట్లు వేసుకోవడం కోసం మాత్రమే ఈరోజు పాత పడ్డటువంటి మేనిఫెస్టోల మొత్తాన్ని మళ్ళీ దుమ్ము దులిపి ఈరోజు కొత్త అట్లతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు మరో రూపంతో వస్తూ ఉన్నాడు. ఆయన ఏం చెబుతూ ఉన్నాడు, 2014లో ప్రతి పేదవాడికి పూరి గుడిసినటువంటి గ్రామాలు ఇప్పిస్తా అన్నాడు. ఎక్కడ ఇల్లు కట్టాడా? ఒక్క చెంటు స్థలం నీ పరిపాలించారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు నిరుద్యోగులకి ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసివేసి నేను అధికారంలోకి వస్తే బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి అధికరించినటువంటి నీవు నీ మాయమాటలు ప్రజలు నమ్మలేదు కనుకనే 2019 నీకు బుద్ధి చెప్తే ఈరోజు మరో కొత్త రూపంతో ఏదో కర్ణాటక నుంచి మేనిఫెస్టో డంప్ చేసుకుని దాన్ని కొద్దిగా చేంజ్ చేసి ఈరోజు కొత్త రూపంతో వస్తామని నమ్మం బాబు అని చెప్పి అనుకుంటా ఉన్నాం.